ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా అస్సలు అనుకోలే జనాలు ఉంటారు కదా ఎప్పుడు దగ్గరికి రానియరు బేబీ బాధపడుతుంది వేడిస్తే ఒక్కసారి కనిపించింది అనుకో అమ్మ హగ్ చేసుకో చచ్చిపోయినా పర్వాలే ఆ నిమిషం నేను हेलो गाइस वेलकम बैक टू आवर चैनल डीजे कार्तिक स्माइली 46 सो गाइस ఇలా వీడియో ఏందంటే మమ్మీ డాడీకి అంటే నా ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పాలని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చెప్పలేదు అండ్ నాకు ఇవన్నీ జరిగేదాన్ని పట్టేమో వాళ్ళేమో నా దగ్గరికి వస్తారేమో సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్తే అంటే నన్ను చూసుకుంటారేమో అని ఒక ఆశ ఇంకొకటి మా డాడీ అనేది నాకు చాలా అంటే చాలా 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 గుర్తుకొస్తుండు ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నానా అని పిల అందుకే రాత్రి రాత్రి పడుకోవట్లేదు నేను అంటే ఎట్లా అంటే నేను స్టార్టింగ్ లో ఇంట్లోకి నుంచి వచ్చినప్పుడు 2 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి అప్పుడు ఎప్పుడూ మా డాడీని చూసినా కనీసం ఇప్పటివరకు 2 ఇయర్స్ అవుతుంది జస్ట్ వాయిస్ కూడా ఏంలే మా డాడీ అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం సో మీరు అందరూ అనుకోవచ్చు అంటే ఇప్పటివరకు మమ్మీ డాడీ ఎవ్వరు నాతో మాట్లాడరు మా తమ్ముడు మాట్లాడుతుండే మొన్నటి వరకు రాఖీ కట్టించుకుండు అది కూడా మా ఫ్యామిలీకి తెలియకుండా కానీ ఎట్లా అంటే మమ్మీ వాళ్ళకి ఆ వీడియో చూపించేసిరు చాలా మంది ఇప్పుడు బయట వాళ్ళకి వీళ్ళందరూ ఉంటారు కదా మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేస్తే అది జనాలు వీళ్ళ మమ్మీ డాడీకి ఇంకా చూపించి మా తమ్ముడు అది కూడా మాట్లాడ ఇప్పుడు ఎంత ఫోన్ చేసినా ఎంత మెసేజ్లు చేసినా ఇప్పుడు మాట్లాడతలేడు అప్పుడు నా హ్యాపీనెస్ కోసం ఇంకా రక్షాబంధన్ కదా ఒక అక్క ఇంకా తమ్ముడు రాఖీ కట్టుకోకపోతే ఎంత బాధ ఉంటుందో అది మా ఇద్దరికి తెలుసు కాబట్టి ఫైనల్ గా మేము రాఖీ అయితే కట్టించుకున్నాం కానీ లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ గా ఉంటామని అస్సలు అనుకోలే సక్సెస్ఫుల్ గా ఉంటామని అస్సలు అనుకోలే లైఫ్ లాంగ్ ఉండమేమో ఎందుకంటే మా ఫ్యామిలీ అయితే ఎప్పటికీ దగ్గర రావు మా తమ్ముడు దగ్గర చేస్తారని ఒక ఆశ ఉండే కానీ రిలేటివ్స్ జనాలు ఉంటారు కదా ఎప్పుడు దగ్గరికి రానియరు కానీ ఎందుకో నిజం చెప్తున్నా మా డాడీతో మాట్లాడాలని మస్తు ఎందుకో మస్తు రోజు నన్ను చనిపిస్తుంది అందుకనే నేను కార్తిక్తో చెప్తున్నా ఒకసారి అంటే మా ఇంటి కాడైనా మంచిగా చెప్పు వాళ్ళకు కూడా అర్థమైతుంది నువ్వు ఏడ్చి నువ్వు ఇంకా బాధపడకు లోపడున్న బేబీ బాధపడుతుంది ఏడిస్తే లోపడున్న బేబీ బాధపడుతుంది ఏడిస్తే నువ్వు ఏడవకుండా డీటెయిల్ గా వాళ్ళకి చెప్పు వాళ్ళకి చెప్పిన తర్వాత మనం ఫోన్ చేద్దాం నిజంగా 2 ఇయర్స్ అవుతుంది కదా అసలు మా డాడీని ఎంత చూడాలనిపిస్తుంది చూడాలనిపిపోయినా ఒక వాయిస్ అని అంటే చాలా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నిజంగా ఒక్కసారి కనిపించింది అనుకో అమ్మ హగ్ చేసుకో చచ్చిపోయినా పర్వాలే ఆ నిమిషం నేను మాట్లాడతలేదు ఒక టైం వస్తుంది ఆ టైం వరకు మాట్లాడవచ్చు మనం కూడా వెయిట్ చేయాలి కానీ ఊకే ఫోర్సబుల్ చేయొద్దు నేను చాలా చెప్తున్నా మాకి ఇప్పుడు నువ్వు ఇంత నమ్మ అడుగుతున్నా సరే వీళ్ళు వస్తలేరు నేను కూడా 2-3 సార్లు కూడా ఫోన్ చేయడం మమ్మీ కాళ్ళ మీద పడేసుకో అంటే వాళ్ళిద్దరు కాళ్ళ మీద పడి ఉండా వాళ్ళు ఒక్కవేళ నా దగ్గరకు వచ్చేస్తే కానీ రిలేటివ్స్ అనే జనాలు అనుకునే వాళ్ళు గల్లీలో ఉన్న వాళ్ళందరూ మైండ్ అనేది వాళ్ళ మొత్తం డిస్ట్రాక్ట్ చేస్తారు ఎట్లా అంటే మీ పిల్ల ఇట్లా వీడియోలు చేస్తుంది నేను ఒకసారి చేసిన మధ్యలో మమ్మీ ఒకటే అన్నది మా ఇజ్జత్ తీస్తున్నావు ఏంది వీడియోలు చేసి అంటే ఈ వీడియోలు చేయకపోతే మేము బ్రతకలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వీడియో చేయకపోతే మాకు తిండి కూడా ఉండదు ఆ బాధ మాకు తెలుసు అందుకనే ఈ వీడియో చేస్తున్నా కానీ ఇంకేమి ఉద్దేశం లేదు మేము ఈ వీడియో చేయ
లేకపోతే ఎదగలేము, ఒక జాబ్ అనేది నాకు లేదు, నేను చెయ్యగలుగుతానని చెయ్యగల లేనని కాదు, కార్తీక్ చదవలేదు కాబట్టి ఏ జాబ్ రాదు, బయటికి వెళ్ళినా ఒక 1000 రూపాయలు తప్ప ఒక జాబ్ దొరుకుతలే ఆయనకి. ఆయన ఎంత కష్టం అంటే కింద నుంచి మీద వరకు వచ్చిండు, నాకు తెలుసు ఆ బాధ, తన ముప్పులతో వచ్చిండు, ఆ బాధ నేను ఏదో చూడలేను. నేను బయటకు వెళ్తే ఇప్పుడు సొసైటీ మీకు తెలుసు చాలా రేప్ కేసెస్, కిడ్నాప్ కేసెస్, చాలా రేప్ కేసెస్, కిడ్నాప్ కేసెస్. ఆడపిల్ల అయితే బయటికి పోవడం సురక్షిత కాదు ఇప్పుడు కాబట్టి కార్తీక్ కూడా నన్ను ఎక్కువ పంపించాడు. నాకు క్వాలిఫికేషన్ ఉన్నా సరే నమ్మకం లేదు కాబట్టి అట్లా పంపించాడు. కానీ ఒక్కసారి మా ఫ్యామిలీకి అయితే ఇప్పుడు నేను ఫోన్ చేస్తా. ఏంటంటే నేను కూడా చాలా చాలా చేయడం జరిగింది, అంతా మనం జరిగినా సరే ఒక కాల్ కి రెస్పాన్స్ ఉండదు మీరు ఇంట్లో లేదు, ఒక ఫోన్ కూడా ఎత్తారు చేస్తే ఎత్తినా సరే మాట్లాడడానికి ఇంత కూడా ఛాన్స్ ఉండదు. నేను అదే చెప్తా, ఇగో ఇంత నువ్వు బాధపడి కూడా బేకారే, ఎందుకంటే మమ్మ వాళ్ళకి రావాలి అని అనుకుంటే వాళ్ళు వస్తారు వాళ్ళతో వాళ్ళు. ఇప్పుడు నువ్వు ఇంతగానం బాధపడి నువ్వు చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సరే నిన్ను నిన్ను కన్న వాళ్ళు కాబట్టి నీకు అంత ప్రేమ ఉంటది. సో కన్న తల్లి ప్రేమ నాకు ఎప్పటి కూడా దొరకదు ఎవరి దగ్గర కూడా. సో నా దగ్గర కూడా దొరకదు. సో ఎందుకంటే అమ్మ ప్రేమ చాలా విలువైనది అంటారు, అది మనకందరికి తెలుసు, నాకు కూడా తెలుసు. మా మమ్మీ డాడీ లేకపోతే నేను ఎంత బాధపడుతున్నా అది నాకు తెలుసు. సో ఒక రోజు లేకపోతే నేను ఎంత ఏడుస్తా నాకు తెలుసు అది. ఇంకొకటి నేను కూడా ఫోన్ చేయడం ఎన్ని సార్లు అంటే సార్లు జరిగింది, నేను చెప్తున్నా ఏమి వింటలేదు. ప్రెగ్నెంట్ గురించి చెప్తా, ప్రెగ్నెంట్ గురించి చెప్తా అంటే ఎందుకు చెప్తావు మీ ఇంట్లో ప్రెగ్నెంట్ గురించి. అవసరమే లేదని చెప్పిన నేను, అవసరమే లేదు వదిలేసి వాళ్ళ ఇష్టం ఉంటే వస్తారు. ఫస్ట్ టైమే రాలేదు ప్రెగ్నెంట్ పోయినప్పుడు, ఇంత కూడా వచ్చి ముఖం కూడా చూడలేదు తెలుసా. ఏమేమంటుంది ఓకే నేను చెప్తా నేను చెప్తా, అరే ఎందుకు చెప్తావు, అసలు అవసరమే లేదు, చెప్పని అవసరం లేదు. మనము చెప్పి మనలోరు మనం ఖరాబ్ చేసుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు రారు ఏమైనా ఏమైనా చేసారు అనుకో, ఇట్లా ఫోన్ చేయంగా నేను ఎందుకు చేస్తున్నావు అది ఏదైనా అనుకో, ఎందుకు మళ్ళీ మనకి మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టే అమ్మా. నేను అందుకే నీకు చెప్తా, నేను వద్దు వద్దు వద్దని చెప్తా ఎప్పుడైనా సరే. నేను చాలా సార్లు ట్రై చేసిన, చాలా నంబర్లతో బ్లాక్ చేసేసాను. మొన్న మొన్న మా తమ్ముడు అన్బ్లాక్ చేసిన ఉండే, ఎత్తుతాడేమో అని ఒక చిన్న ఆశ అంతే. మొన్న వచ్చింది కదా అప్పుడు అన్బ్లాక్ చేసి అంటే మంచిగా మాట్లాడిండు, ఆ వీడియో చేసిన తర్వాత కూడా మంచిగా మాట్లాడిన తర్వాత ఏమైంది సార్ చిన్న స్టంట్, ఇంకా బస్తీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏం చేసిరు అట్లా చెప్పేసిరు ఇలా మీదకి ఎక్కిచ్చి. నాకు ఒకటే చెప్పిండు, నీ వల్ల నా ఇజ్జత్ మొత్తం పోయింది, సొంత తమ్ముడు కూడా ఇజ్జత్ పోయింది అంటున్నాను. ఇంకేం చెప్తాం. సో ఇప్పుడైతే వీడియో అనేది ఏంటంటే, సో సంజన వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తుంది సంజన అయితే. సో ఇప్పుడు ఏమైతుందో ఏందో అయితే ఏం తెలియదు, కానీ చూద్దాం. ఎత్తితే మాత్రం నా అంత లక్కీ పర్సన్ ఎవరు ఉండదు, మాట్లాడే అంత ఛాన్స్ కూడా. మనమైతే చెప్పాల్సింది ఏంది, ఇట్లా సంజన ప్రెగ్నెంట్ ఉందని చెప్పడం మన బాధ్యత కాబట్టి మనమైతే చెప్దాం. మీ బిడ్డను చూడండి ఒకసారి అని కూడా మాట్లాడదాం, కానీ సంజన వాళ్ళ మమ్మీ ఎత్తకపోతే అయితే మనం ఏం చేయలేం. సో మాట్లాడినా మాట్లాడకపోయినా అయితే ఇంత కూడా ఫరక్ రాదు, ఎందుకంటే నాకైతే నాకు తెలుసు, నేను ఆమె చూసుకునే స్థోమ్ అయితే ఇంకా ఉంది, నేను ఇంకా కష్టపడతా, ఇంకా ఎదుగుగలుగుతా, లేకపోతే కింద పడిపోతా ఉండొచ్చు. నేను చూడలేకపోతున్నాను కాదు, అంటే ఎంత అయినా మమ్మీ డాడీ కదా, నేను 19 ఇయర్స్ నుంచి వాళ్ళతో ఉన్నా, ఈ 2 ఇయర్స్ నేను ఎంత బాధపడుతున్నానో వాళ్ళు లేక నాకు తెలుసు కాబట్టి ఒక్క చిన్న ఆశ ఎత్తుతారు, నాతో మాట్లాడతారు, నా కలిసిపోతారు ఎప్పటికన్నా ఒక చిన్న ఆశ అంతే కానీ. సో చాలా రోజుల నుంచి నేనెందుకు అంటే ఫోన్ చేద్దామని అనుకుంటున్నా, అదే కెమెరా ముందు ఫోన్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా అని ఫోన్ చేస్తాను. ఇంట్లో ఎంత ఒపీనియన్ మీరు చూడరు ఇప్పుడైతే. ఏమమ్మా ఎత్తకపోతే అమ్మా, ఎత్తకపోతే గెలుస్తామమ్మా, ఫోన్ చేయి ఫోన్ చేయి ఫోన్ చేయి, ఎత్తకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఎత్తినా ఎత్తకపోయినా మనం ఏం చేయలేము. హలో 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 మమ్మీ,
ఇట్లా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళతో. అసలు ఇప్పుడు కాల్ చేసినా నా వాయిస్ వినగానే కట్ చేసేస్తారు. అయినా నేను మళ్ళీ కాల్ చేసి ట్రై చేస్తా. ఫోన్ తక్కువ ముఖం మీద కట్ చేస్తారు చూసిన. ఇట్లా మాట్లాడాలని ఫిక్స్ అయినా ఈరోజు ఏమన్నా కానీ మాట్లాడతానని ముందేస్తాను. ఇంత కూడా రెస్పాన్స్ లేదు. ఇది వీళ్ళ ఇంట్లో ఇచ్చే మర్యాద ఇది. సో లాస్ట్ టైం ఇంకొకసారి ప్లీజ్ బ్లాక్ చేసేసారు. అందుకే నీకు చెప్తానే ఉండవు వద్దు 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 అని చెప్పి. వద్దు అని కాదు, నాకు తెలుసు అంటే 19 ఇయర్స్ నుంచి పెంచారు వాళ్ళు, కానీ ఇప్పుడుకన్నా దగ్గరకు వస్తారు కదా అని. ఎందుకంటే మమ్మీ వాళ్ళతో ఉన్న రోజులు నాకు చాలా గుర్తుకు వస్తాయి. మమ్మీ నాకు అంటే కార్తిక్ కూడా తెలుసు ఆ విషయం. నేను ఇట్లా బయటికి వస్తేనే కార్తిక్తో కలవడానికి వస్తేనే నాకు ఎన్ని కాల్స్ చేస్తుండే, ఇంట్లోకించి ఇట్లా బయటికి రాగానే ఎన్ని కాల్స్ చేస్తుండే. అసలు 10 మినిట్స్లో రావాలంటుంది, 10 మినిట్స్లో మేము మెట్రో ఎక్కగానే ఇంకా 10 మినిట్స్ అయిపోతుంది. నేను వచ్చే ఒక 30 మినిట్స్లో అన్నా నాకు ఫోన్ల మీద ఫోన్లు వేస్తాను. మా డాడీ అయితే అసలు నన్ను ఎక్కడికి పోనీయాడు. మా డాడీతో అంటే క్యాజువల్గా నేను ఉన్నప్పుడు ఒకసారి ముంబైకి పోయిండు మా అమ్మ, ముంబైకి పోయిండు. నేను అంటే ఒక్క నిమిషం కూడా ఉన్నాను మా డాడీ నన్ను చూడక, సందన ఇది నేను కనిపించకపోతే. అట్లాంటి ఒకసారి ముంబై పోయిండు కదా, మళ్ళా ఆ రాత్రికి ట్రైన్ వరకు పోయిందా, ఆ రాత్రికి రాత్రి వచ్చేసిండు మా అమ్మ నా కోసం తెలుసా. కానీ ఇప్పుడు ఒక 2 ఇయర్స్ నేను లేకుండా ఉంటారంటే అసలు గుర్తు చేస్తారో లేదో నాకు తెలియదు. కానీ నేనైతే ప్రతిరోజు గుర్తు చేసా, చెప్తా కూడా కార్తీక్ అమ్మ ఇట్లా గుర్తు వస్తున్నారు మా ఇంట్లో ఇట్లా వేస్తుండే. అంటే చాలా మంది కపుల్స్ వస్తారు ఇప్పుడు ఇంట్లో, వాళ్ళ పేరెంట్స్ వస్తారు, వాళ్ళ అంటే ఫ్యామిలీస్ వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు చూడు మామ మేము కూడా ఇట్లా ఉంటుండే ఇట్లా అని చెప్తా. కానీ నిజంగా ఇప్పుడు ఇట్లా ఉందంటే నేనే ఏం చెప్పలేకపోతున్నా.